హెల్త్ యూనివర్సిటీ వివాదంపై మంత్రి రోజాకి వీడియో కాల్ చేసి మాట్లాడారట ఎన్టీఆర్ అసలు ఎన్టీఆర్కి వైసీపీకి సంబంధించినటువంటి మినిస్టర్లు చాలా మంది మంచి స్నేహితులు ఉన్నారు అలాగే రోజా గారు కూడా ఎన్టీఆర్ మంచి కోరుతారు మరలాంటి రోజాగారికి ఏకంగా వీడియో కాల్ చేసి మాట్లాడారట అసలు ఏం జరుగుతుందో నాకేమైతే అర్థం కావడం లేదు ముఖ్యంగా ఇప్పుడు సినిమాల విషయంలో నేను ఎంత బిజీగా ఉండాలనుకున్నా నన్ను రాజకీయంగా కావాలనే డిస్టర్బ్ చేస్తున్నారు అలాగే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయాల్లోనూ నేను పెట్టిన ట్వీట్కి వాళ్ళు రచ్చ చేస్తున్నారు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుని అసలు ఎందుకు మార్చారు కావాలని నన్నెందుకు కార్నర్ చేస్తున్నారంటూ గారితో మాట్లాడుతూ ఎమోషన్ అయ్యారట జూనియర్ ఎన్టీఆర్ మరైతే దీనిపైన ఆమె కూడా వివరణ ఇచ్చుకున్నట్టు తెలుస్తోంది నువ్వు స్పందించిన తీరు నిజంగానే బాగానే ఉంది ఎవరికి గొడవలు లేకుండా ఉంది కానీ నీ పేరు చెప్పి గొడవలు పడితేనే పాపులారిటీ వస్తుందన్న పేరుతోనే నీకు అలా జరుగుంటుంది అసలు నువ్వు స్పందించకుండా ఉంటే రెండు రోజులకి సైలెంట్ అయిపోయేది కానీ స్పందించావు కాబట్టి దీని మీద రకరకాలుగా మాట్లాడుతున్నారు అవు అనుకూలమైన వాళ్ళు ప్రతికూలంగా మారుస్తున్నారు కానీ ప్రజల మీద మాత్రం నీ అభిమానం అలాగే ఉంటుంది నువ్వు ఎప్పటికీ రాజకీయాలు వద్దనుకుంటే అలా నీ సినిమాల వైపు మాత్రమే ఉండటంటూ జూనియర్ ఎన్టీఆర్కి సజెషన్స్ ఇచ్చిందట మరి రోజా మొత్తానికి హెల్త్ యూనివర్సిటీ వివాదంపై మంత్రి రోజాకి వీడియో కాల్ చేసి మాట్లాడిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మరి రోజా గారు ఇంకెన్ని లూప్ హోల్స్ని మన టైగర్ ఎన్టీఆర్కి ఇచ్చారోనని మరికొంతమంది టెన్షన్ అవుతున్నట్టుగా తెలుస్తోంది కానీ అక్కడ ఎన్టీఆర్ని కేవలం సమాధానపరిచి తన భవిష్యత్ నిర్ణయాన్ని సూచించారట రోజా